అంతేగా దమరి. హాయ్ గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్. కమ్ సిట్. గుడ్ టు సీ యు ఆల్. థ్యాంక్ యూ సార్. మీరు 4 నెలలు కష్టపడి ఎల్లోరా టెంపుల్ అసైన్మెంట్ పూర్తి చేశారు. కంగ్రాచులేషన్స్ సార్. మేము మీకు కంగ్రాట్స్ చెప్పాలి. ఆర్కియాలజీ రీసెర్చ్ లో 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ మీరు తీసుకున్నారు. వి ఆర్ ప్రివిలేజ్డ్ సార్. మై ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, దిస్ ఇస్ ఫర్ యూ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. సో నైస్ ఆఫ్ యూ. రకరకాల ప్రాంతాల నుండి వచ్చి మీరు ఒక గ్రూప్ గా ఇలా వర్క్ చేయడం చూస్తే చాలా ఆనందంగా ఉంది యాక్చువల్లీ. సార్, ఎల్లోరా కేవ్స్ మీద బేసిక్ వర్క్ అయిపోయింది సార్. మీరు పర్మిషన్ ఇస్తే హిస్టరీ ఛానల్ వాళ్ళకి పంపాలి. గుడ్. నేను ఎండార్స్ చేసి పంపిస్తాను. వాళ్ళు 2 వీక్స్ లో అప్రూవ్ చేసి పంపిస్తారు. దెన్ విల్ సీ. అలాగే సార్. సో మనకి టెంపుల్స్ కోటలు కాకుండా టాస్క్ వేరే లేదా? వై నాట్? ఆర్కియాలజీలో హిస్టరీ ఒక్కటే కాదు, మిస్టరీ కూడా ఉంటుంది. మిస్టరీ సౌండ్స్ ఇంట్రెస్టింగ్. హిస్టరీయే పెద్ద మిస్టరీ సార్. ప్రపంచంలో ఇంకా సాల్వ్ చేయని మిస్టరీలు చాలా ఉన్నాయి. పిరమిడ్స్, బెర్ముడా ట్రయాంగిల్, ఇవే కాకుండా జర్మనీలోని డెవిల్స్ బ్రిడ్జ్, ఇది 18వ శతాబ్దానికి ముందు నిర్మించబడింది. దీన్ని సాతాన్ నిర్మించాడని చెప్తారు. బట్ ఒక ఆర్కిటెక్ట్ దీన్ని పూర్తి చేయటానికి ఒక ప్రేతాత్మ సహాయం తీసుకున్నాడని, దానికి బదులుగా ఆ ఆత్మ బ్రిడ్జ్ని కట్టిన తర్వాత దాన్ని దాటిన మొదటి ఆత్మని తాను బలి తీసుకుంటాను అని చెప్పింది. మొదటిగా అతనినే దాటమంది. దానికి తెలివిగా ఆ ఆర్కిటెక్ట్ ముందు ఒక కుక్కను పంపించాడు. దానితో ఆ ప్రేతాత్మ ఆగ్రహించి ఎవరిని ఆ బ్రిడ్జ్ని దాటనివ్వడం లేదని ఇప్పటికీ నమ్ముతున్నారు. కాలిఫోర్నియాలోని వించెస్టర్ హోమ్, దీన్ని 1880వ ప్రాంతంలో సారా వించెస్టర్ అనే మహిళ ఎటువంటి ఇంజనీర్ సహాయం లేకుండా తనే డిజైన్ చేసి నిర్మించింది. నిర్మాణ సమయంలో ఆమె భర్త కూతురు చనిపోయారు. దానికి ఆ ప్రదేశంలోని దయ్యాలే కారణమని చెప్పేవారు. తరువాత దానికి పనిచేసిన వాళ్లు కూడా చనిపోయారు. కారణాలు తెలియలేదు. ఈ రోజుకి అది సందర్శకులకు మాత్రమే తెరిచి ఉంటుంది, కానీ అక్కడ ఉండటానికి మాత్రం ఎవ్వరూ సాహసించడం లేదు. సార్, ఇండియాలో ఏం లేవా సార్? ఉన్నాయి, వై నాట్? టక్కున చెప్పాలంటే రాజస్థాన్లోని భాన్గఢ్ ఫోర్ట్, ఇప్పటికి కూడా ఆ ఫోర్ట్లో నైట్ ఎవరిని ఉండనివ్వరు. ఈరోజుకి ఆ రహస్యం ఎవరు సాల్వ్ చేయలేకపోయారు. సార్, మనకి దగ్గరలో ఏమీ లేవా? ఉంది. మన శేషాచలం ఫారెస్ట్లో తెల్లదొరల కోన అంటారు. అక్కడ ఒక పెద్ద మిస్టరీ ఉంది. చాలా కాలం నుంచి ఏంటనేది ఎవ్వరికీ తెలీదు. సార్, లొకేషన్ చెప్తారా? ఎస్. ఇక్కడి నుంచి 400 కిలోమీటర్స్ దూరంలో నాగపూర్ హైవేలో వెళుతుంటే రైట్ సైడ్లో ఒక పెద్ద ఫారెస్ట్ ఉంది. అక్కడ ఒక బ్రిటిష్ బంగ్లా ఉంది. అక్కడే ఆ లొకేషన్ ఉందని చెప్తుంటారు. సార్, మనం ట్రై చేద్దాం. పర్మిషన్ ఇవ్వచ్చుగా? నో, ముందు దాని గురించి తెలియకుండా వీ కాంట్ టేక్ ఎనీ రిస్క్. దీని గురించి ఓన్లీ 1 బుక్ ఈజ్ దేర్. అది లండన్లో ఉంది. నేను వాళ్ళకి లెటర్ రాశాను. అది కొరియర్ కూడా చేశారు. త్వరలోనే వచ్చేస్తుంది. టిల్ వీ రీడ్ దాట్, ఆ మిస్టరీ అంటే నాకు తెలీదు. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. ఆ బుక్ వచ్చాక మనం పర్మిషన్స్ అన్ని తీసుకుని మనం వెళ్దాం. వీ ఆల్ గో టుగెదర్. సో గైస్, వాట్స్ ద ప్లాన్ ఫర్ వీకెండ్? 2 డేస్ వీకెండ్ కదా, మనం ఆ ప్లేస్కి వెళ్ళి రీసెర్చ్ చేసి వచ్చి ప్రొఫెసర్కి సర్ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుంది? హే, జబర్దస్త్ ఐడియా స్వప్న. అక్కడ ఏమైనా డేంజర్ ఉంటే? డేంజర్ ఇస్ ఎవ్రీవేర్ రా, లెట్స్ డూ ఇట్. ఓకే, వెహికల్ అరేంజ్మెంట్స్ టు టెల్లు, డన్. అకామిడేషన్స్ టు అజయ్, ఓకే? యా, యాక్చువల్లీ అక్కడ ఒక బ్రిటిషర్స్ గెస్ట్ హౌస్ ఉంది, సో ఐ కెన్ టాక్ టు ద ఫారెస్ట్ ఆఫీసర్స్ దేర్ అండ్ ఒక 2 నైట్స్కి నేను అక్కడ స్టే అరేంజ్ చేస్తాను. హే, మేక్ ఇట్ 3 నైట్స్, మీ ఇద్దరికి కంఫర్ట్గా ఉంటుంది కదా. ఏ దేడిది మాక్, యూఆర్ నాట్ గోయింగ్ ఫర్ హాలిడే, మనం రీసెర్చ్కి వెళ్తున్నాం. అరే నిజంగానే రా బాబు, దీని ఆఫ్ బ్రెయిన్తో లాస్ట్ టైం కైలాస్ టెంపుల్కి మనం రీసెర్చ్కి వెళ్ళినప్పుడు కైలాసం కనబడదు, సాడెస్ట్ది. హే, నా మీద జోకులు వేస్తే చంపేస్తావు. Teju will kill you someday, I'm telling you, I won't be surprised. ఎప్పటిదాకా ఎందుకు? రేపు ఎలాగో ఫారెస్ట్కి వెళ్తాం కదా, అక్కడ చంపే పీడా పోతుంది. ఇంట్లో రాదానికి. Guys, be serious. Okay. రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. సో అందరూ అమౌంట్ టిల్లు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి, ఓకే?
Banu food and drinks is you. Okay. Morning, Tillu, you pick me up first. And then 2, 3, last is Teju. Okay. Ray, bill gate ra. Bye guys. Bye. Bye ra. ఏరా ఇంటి దాకా రావచ్చు కదా మీటర్ రీడింగ్ పెరుగుతుంది నాకు బీపీ పెరుగుతుంది అరే బాబు ఏసీ వే లేదు మేడం ముందే చెప్పాను సరే పోనీ మ్యూజిక్ పెట్టు సిస్టమ్ లేదు మేడం ముందే చెప్పాను అది కూడా రే ఏమండి రా ఇది నీ ఆమ మీరు ఇచ్చిన దానికి షేర్ ఆట కూడా రాదు నేను ఇది తీసుకొచ్చిన దానికి సంతోషించు రే ఎందుకురా కొట్టుకుంటారు ఎంజాయ్ ద డ్రైవ్ హ్యాపీగా ఎంజాయా ఈ కార్లు పక్కన వీడుతో నీకు వేరే ఆప్షన్ లేదే ఎందుకు లేదు ఉంది నిన్ను కాదయా సామి దీన్ని ప్లీజ్ మీరు వెళ్ళండి అరే ఏంద్రా ఆ ఎంటోడో ఫాలో అవుతున్నాను మన లప్పటి నుంచి అని పట్టించుకోకండి ఏ లైట్ తీసుకోండి రా లెఫ్ట్ తీసుకో వన్ బోని ఏంట్రా వదిలేదు అప్పటి నుంచి వాడు దమ్ చేస్తుండు అరే ఎందుకు రా వాడు సైకో గన్లా ఉన్నాడు మనల్ని టార్చర్ పెడుతున్నాడు అప్పటి నుంచి చూస్తాను మేడం ఓకే ఏంటి పోగా నా ఇంతగా నమ్మ వస్తుంది సిగ్నల్ లేదు ఏం చేద్దాం ఇక్కడ సిగ్నల్ కాదు కదా సర్వీస్ కి కూడా ఎవరు రారు సో వై ఆర్ యు ట్రైయింగ్ యా కమ్ హియర్ సారీ నో ప్రాబ్లం సార్ సారీ ఎంత నిమ్మలంగా చెప్తున్నారు అయితే మనం వేరే వెహికల్ ట్రై చేద్దామా ఈ రోడ్లో మనుషులే తిరగరు కారు కాదు కదా సైకిల్ కూడా తిరగదు వేరే బండి అంట ఏదో సౌండ్ వస్తున్నట్టుంది ఇది అదే బండి కదా ఈ కారే కదా మనల్ని ఫాలో అయింది